డిజిటల్ వాలెట్ల పుణ్యమో ఆన్లైన్లో నగదు లావాదేవీలు పెరగడమో తెలియదు కానీ ప్రస్తుతం బ్యాంకులు కస్టమర్లకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఆన్లైన్లో ఏ విధంగా నగదు పంపినా చాలా వరకు ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అవుతున్నాయి. దీంతో కస్టమర్ డబ్బులు రోజుల తరబడి ఇరుక్కుపోతున్నాయి. చేసేది లేక వారు కూడా డబ్బు మళ్ళీ ఎప్పుడు రీఫండ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ను వాడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు బ్యాంకులు ఈ విషయంపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాయి. కస్టమర్లను పట్టించుకోవడం లేదు. ఇకపై అలా కుదరదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక బ్యాంకులకు చుక్కలు చూపించే నిర్ణయం తీసుకోనుంది. జనవరి నుంచి నూతన విధానాన్ని ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. బ్యాంకింగ్ పరంగా కస్టమర్లు ఇచ్చే ఒక్కో కంప్లైంట్ ను పరిష్కరించేందుకు బ్యాంకింగ్ అబ్యూట్స్మెంట్ కు సగటున 3,145 రూపాయలు ఖర్చవుతుంది. అయితే ఇకపై ఈ మొత్తాన్ని బ్యాంకులపైనే ఆర్బీఐ విధించనుంది. ఆ ఛార్జీలను ఇక బ్యాంకులే చెల్లించాలి. కస్టమర్ల ఫిర్యాదులు ఎక్కువగా వచ్చే బ్యాంకులు ఆ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది, లేదా ఫిర్యాదులు రాకుండా సేవలను అయినా అందించాలి. ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తున్న నేపథ్యంలో సదరు లావాదేవీలు ఫెయిల్ అయితే కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ బ్యాంకులు పట్టించుకోవడం లేదు. ఇటీవలి కాలంలో హెచ్డిఎఫ్సితో పాటు ఎస్బీఐ కూడా ఇలాంటి సమస్యలను విపరీతంగా ఎదుర్కొంటోంది. అయితే ఆర్బీఐ నిర్ణయం జనవరి నుంచి అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బ్యాంకుల నుంచి కస్టమర్లు మరింత నాణ్యమైన సేవలను ఆశించవచ్చు.